హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బీటీసీ బిట్కాయిన్ పడుతూనే ఉంది, వేరే అన్ని కాయిన్స్ పడుతూనే ఉన్నాయి. ఎట్లా అంటే లాస్ట్ 4 to 5 months నుంచి నియర్లీ 40-50% అన్ని డౌన్ అయినాయి. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్, ఇప్పుడు మరి కరెక్ట్ టైమా ఇన్వెస్ట్ చేయడానికి? ఇంకా డౌన్ అవుతుందా అసలు బీటీసీ? కొంతమందికి ఇలాంటి డౌట్ ఉంటుంది, వాళ్ళు కొన్న కాయిన్స్ చాలా హైలో కొని ఉంటారు, అసలు ఎప్పటికైనా ఆ హై అనేది క్రాస్ అవుతాయా, ఇట్లాంటి డౌట్స్ అన్ని చాలా ఉంటాయి. ఈరోజు వీడియో చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎమోషన్స్ పైన బేస్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. పెరుగుతుంటే అయ్యో మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో వచ్చే రిటర్న్స్ మిస్ అవుతామేమో అని భయపడి ఇన్వెస్ట్ చేస్తారు, అది లైక్ ఆ ఆశలు ఇన్వెస్ట్ చేస్తారు. పడుతుంటే ఇంకా డౌన్ పోతుందేమో అని భయంలో అమ్మేస్తారు. అందుకే నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా చెప్తా బీటీసీ ఎక్కడి దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి, మీ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఒక విషయం చెప్పాలి, చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు 90% ఈవెన్ 95% 2021 జనవరి తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే క్రిప్టోలోకి వచ్చిన వాళ్ళు 2021 జనవరి ఫిబ్రవరి తర్వాత నుంచి. అంటే వాళ్ళు ఎప్పుడైతే క్రిప్టో గురించి నాలెడ్జ్ గెయిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారో అది బుల్ మార్కెట్, అంటే వాళ్ళు పెరగడమే చూశారు. బిట్కాయిన్ క్రిప్టో అన్ని కాయిన్స్ పెరగడం చూశారు చాలా మంత్స్. వాళ్ళకు మైండ్ లో అదే ఉంటుంది, పెరుగుతాయి అని చెప్పేసి. కానీ బేర్ మార్కెట్ చూడలేదు. ఇది పడడం అనేది కొత్త కాదు, ఎందుకంటే మీరు హిస్టరీ చూసుకుంటే 2013 నుంచి అంటే ఆల్మోస్ట్ 9 to 10 years, లాస్ట్ 9-10 years లో చాలా బేర్ మార్కెట్స్ వస్తున్నాయి, చాలా బుల్ మార్కెట్స్. అంటే ఏంటంటే ఒక 2 years బీటీసీ పడుతూనే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఫుల్ పెరుగుతుంది. ఆ బేర్ మార్కెట్ని మనం అర్థం చేసుకుంటే మనము మన లైఫ్ని మార్చుకోవచ్చు ఒక్క డెసిషన్తో. మీరు తీసుకునే ఒక్క డెసిషన్, మీరు చేసే ప్లానింగ్తో మీ లైఫ్ మారిపోతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, బుల్ మార్కెట్లో వస్తారు. ఎందుకు? బుల్ మార్కెట్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి, పక్కన ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటారు, న్యూస్లో కవరేజ్ వస్తుంది, అందరు క్రిప్టో గురించే మాట్లాడుకుంటారు, ఆటోమేటిక్గా అప్పుడు ఎగ్జైట్మెంట్లో వస్తారు. బేర్ మార్కెట్లో ఎవరు క్రిప్టో గురించి మాట్లాడారు ఎక్కువ, ఎవరు న్యూస్లో రాదు, కవరేజ్ రాదు, ఎక్కువ వీడియోస్ చేయరు ఎవరు, అందుకే దాని గురించి నాలెడ్జ్ రాదు ఎవరికి తెలియదు. కానీ నేను చెప్తున్నా ఈసారి బేర్ మార్కెట్ మనం మిస్ అవ్వకూడదు. బేర్ మార్కెట్ ఏంటంటే లోయర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే సపోజ్ బీటీసీ బిట్కాయిన్ క్రిప్టోస్ అన్ని కాయిన్స్ ఒక 10% పడ్డాయి మీరు అనుకుంటారు, ఓకే పడ్డాయి కదా, ఇక ఇక్కడ నుంచి కొంచెం పొందాము వద్దా అనే ఒక డైలమాలో ఉంటారు. అది ఒక 5% పెరుగుతుంది, మళ్ళా మీరు బై చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఒక 10% పడుతుంది. అంటే ఏదైతే ఫస్ట్ టైం పడ్డదో కొంచెం పెరిగి మళ్ళీ కిందికి కొడుతుంది కదా, అంటే ఇట్లా కొంచెం పెరగడం పడడం ఇవన్నీ ఒక లైన్ లాగా గీస్తే అవి కిందికి అంటే డిసెండింగ్ ఒక అది ఫామ్ అవుతుంది, లోయర్ లోస్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాయి. అండ్ బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎంత మంచి న్యూస్ వచ్చినా, మార్కెట్లో ఎంత మంచి న్యూస్ వచ్చినా కూడా అదన్నీ ఎఫెక్ట్ చేయదు, బీటీసీ దాన్ని పాజిటివ్గా తీసుకోదు. బిట్కాయిన్ అయినా సరే క్రిప్టో మార్కెట్ అన్ని డౌన్ అవుతూనే ఉంటాయి. మీరు ఇది ఈ టైం ఒకవేళ సస్టైన్ అయితే నెక్స్ట్ 2 years, నేను ఓపెన్గా చెప్తున్నా 2022-2023 ఈ 2 సంవత్సరాలు మీరు కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే 2024-2025 మీరు లైఫ్లో ఇమాజిన్ చేయనంత డబ్బులు చూడొచ్చు, వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ప్లానింగ్ కావాలి, పేషెన్స్, సహనం కావాలి, ఓపిక కావాలి, మంచి కాయిన్స్ ఐడెంటిఫై చేయడం కావాలి, నాలెడ్జ్ గెయిన్ చేయడం కావాలి. నేను ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తున్నా, ఈ వీడియో ఎప్పటికి ఇట్లా ఉంటుంది, ఒకవేళ మీకు డౌట్ ఉంటే డౌన్లోడ్ చేసుకుంటూ పెట్టుకోండి. నెక్స్ట్ 6 months ఈరోజు ఇప్పటి నుంచి నెక్స్ట్ 6 months బిట్కాయిన్ 25 lakhs బిలోకి వెళ్తుంది. ఈరోజు నా ప్రైజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 25 lakhs బిలోకి వెళ్తుంది. 20 lakhs బిలోకి కూడా వెళ్ళచ్చు, మాక్సిమం వెళ్తే 15 lakhs వరకు వెళ్తుంది. అది చాలా రేర్, అట్లా వెళ్ళిందంటే మనంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. ఆ టైంలో అందరు భయపడతారు, అప్పుడు మనం కొనుక్కోవాలి మంచి మంచి కాయిన్లు, మంచి మంచి కాయిన్లు మీరు అసలు ఇమాజిన్ చేయనంత తక్కువకి వస్తాయి. ఆ కాయిన్స్ ఫ్యూచర్లో
25x, 50x, 100x అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ బుల్ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ బేర్ మార్కెట్లో మనం ఎస్ఐపి చేయాలి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. క్రిప్టోలో ఉండే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఓన్లీ కాయిన్లు కొనడం అమ్మడమే కాదు, అందులో స్టేకింగ్ ఉంటుంది, డిఫి ఉంటుంది, నేను చాలా చెప్పిన ఎన్ఎఫ్టీస్ ఉంటాయి, గేమింగ్ ఉంటాయి, గేమింగ్ కాయిన్స్ ఇట్లాంటి చాలా ఉంటాయి. అట్లాంటివి నేర్చుకోవాలి. క్రిప్టోలో ఉండే కొత్త కొత్త ఐడియోస్ అంటే ఏంటి, ఇట్లాంటివి నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు టైం ఉంటుంది బేర్ మార్కెట్లో. ఇంకా డబ్బులు ఉంటేనే సార్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేది. మీరు ఒకవేళ చాలా మంది యంగ్ పీపుల్ ఉండి మీకు ఒకవేళ కరెక్ట్ ఇన్కమ్ లేకపోతే ఒక మంచి ఏదన్నా మనీ ఎర్న్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వెతుక్కోవాలి. ఎందుకంటే ఈ బేర్ మార్కెట్లో సంపాదించి మీరు బయటకు వెళ్ళి సంపాదించి ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ మనీ ఒక్క 2 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ని మారుస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే నాకు అర్థమవుతుంది వీఆర్ ఇన్ ఏ బేర్ మార్కెట్. ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా లోస్ చూస్తాం నెక్స్ట్ కమింగ్ టైంలో. సో ఒకవేళ మీరు చెప్పిన నేను ఎప్పుడు చెప్తుంటా లోన్ తీసుకొని తీసుకునే మనీ అయి ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎగ్జిట్ అవ్వడం బెటర్. లేదు మీ సొంత మనీ ఈ 2 ఇయర్స్ మీరు దాని గురించి ఆలోచించను అని అనుకుంటే హోల్డ్ చేయడం బెటర్. నాకు తెలుసు నా వీడియోస్కి కూడా ఇంతకుముందు వచ్చిన వ్యూస్ అవ్వట్లేదు, తక్కువ వస్తున్నాయి. ఎందుకు, ఇదే బేర్ మార్కెట్లో ఇంతే. అందుకే మళ్ళా అట్లా ఏదైతే ఓన్లీ ఎగ్జైట్మెంట్లో వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయిపోతూనే పోతారు. మళ్ళీ ఎగ్జైట్మెంట్ బుల్ మార్కెట్ వస్తుంది కదా అప్పుడు వస్తారు. అందుకని అట్లాంటి వాళ్ళు ఎక్కువ మనీ ఎప్పటికీ ఎర్న్ చేయలేరు, వెల్త్ క్రియేట్ చేసుకోలేరు. అదే ఎవరైతే రియల్ వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ బేర్ మార్కెట్లో మీరు మంచి ప్లానింగ్తో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా యూ విల్ క్రియేట్. సో నా నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని జెమ్ కాయిన్స్, అసలు అవి నాకు తెలిసి నేను మంచిగా అనాలిసిస్ చేసి ఈ బేర్ మార్కెట్లో మీరు ఒకవేళ వాటిని అక్యుములేట్ చేసుకోగలిగితే ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా మనీ ఆ కాయిన్స్లో నెక్స్ట్ 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ మినిమం 10x అయ్యే కాయిన్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వాటి గురించి చెప్తా, ప్రాజెక్ట్స్ గురించి చెప్తా, అవి ఏంటి ఆ కాయిన్స్ ఏంటో చెప్తా, అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బీ కేర్ఫుల్ అండ్ నేను చెప్తున్నా నెక్స్ట్ 6 మంత్స్లో యూ విల్ సీ ఏ బిగ్ ఫాల్. ఓన్లీ క్రిప్టోలనే కాదు, రెసెషన్ రాబోతుంది ప్రపంచంలో, స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది, జాబులు చాలా చాలా పోతాయి, ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుంది, ప్రతి వస్తువు ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే చైనా మనం చూస్తలేం న్యూస్లో, మనకు ఓన్లీ న్యూస్లో చూపించిన నిజాలు మాత్రమే తెలుస్తాయి, అంటే న్యూస్ మాత్రమే తెలుస్తాయి కానీ రియాలిటీ వేరే ఉంటుంది. చైనాలో చాలా పెద్ద పెద్ద సిటీస్ని మళ్ళీ లాక్డౌన్ చేశారు కోవిడ్ వల్ల. అయితే ఏమవుతుంది అనుకుంటూ ఉండొచ్చు మీరు, దానివల్ల ఏమవుతుందంటే సప్లై చైన్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఉండే చాలా దేశాలకి వస్తువులు చైనా నుంచి వెళ్తాయి. సో ఎప్పుడైతే చైనా ఎఫెక్ట్ అవుతుందో, చైనా సప్లై చైన్ ఎఫెక్ట్ అవుతుందో, ఆ వస్తువులు ఆ దేశాలకు వెళ్ళడము ఎఫెక్ట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది ఆ దేశాలలో ఆ వస్తువుల ప్రైజెస్ చాలా పెరిగిపోతాయి, జాబులు పోతాయి, ప్రజలు సంపాదించేది ఓన్లీ వాళ్ళ రోజు ఖర్చులకే సరిపోతుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకోరు, ఎంజాయ్ చేయాలి, అనవసరమైన వస్తువులు కొనుక్కోరు ఓన్లీ, ఎందుకంటే బతకడమే కష్టమవుతుంది. అలాంటి ఒక రెసిషన్ మళ్ళీ వరల్డ్లో రాబోతుంది, నాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్, మనం ఏదైతే చూసినామో ఒక కంట్రీలో జరిగేది ఇంకో కంట్రీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ మీరు చూస్తున్నారు, కోవిడ్ ముందు 180 రూపీస్ 90 రూపీస్ ఉన్న ఆయిల్ అయినా, లేకుంటే పెట్రోల్ అయినా, లేకుంటే సిలిండర్ గ్యాస్ సిలిండర్ అయినా ఏమైనా సరే, ఈరోజు ఎంత రేట్ ఉన్నాయి, కరెంట్ బిల్ ఎట్లా పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా పెరిగింది. ఇన్ఫ్లేషన్ అనేది స్లో స్లో పెరుగుతుంది పీపుల్కి, అది ఒక్కేసారి ఎప్పుడైతే దాన్ని పర్సనల్గా ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు రెసెషన్ స్టార్ట్ అవుతుంది, స్టాక్ మార్కెట్ క్రిప్టో అన్నీ పడతాయి. అది నేనైతే నెక్స్ట్ 5 to 6 మంత్స్ లోపు వస్తుంది అని నేను అనుకుంటున్నా. నేను 100% రైట్ అవ్వాలని లేదు, బట్ ఐ బిలీవ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ప్లాన్ అకార్డింగ్ టు దట్ నెక్స్ట్ వీడియోలో నేను మంచి క్లియర్ కట్గా నేను చెప్పినట్టు మీరు బేర్ మార్కెట్లో అక్యుములేట్ చేసుకొని రిచ్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉన్న కాయిన్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బేర్ మార్కెట్ వస్తుంది, జాగ్రత్త, రెడీగా ఉండండి. మనం అందరం కలిసి మంచి కాయిన్స్ అక్యుములేట్ చేసుకొని ఫ్యూచర్లో అందరం కలిసి చాలా రిచ్ అండ్ వెల్తీ అవుదాం. సో దిస్ ఈజ్ సంతోష్ అండ్ యు ఆర్ వాచింగ్ క్రిప్టో కిడ్స్ తెలుగు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ క్రిప్టోలో నాలెడ్జ్ గెయిన్ చేయాలని అనుకుంటే, డిఫరెంట్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ని షేర్ చేసి
వాళ్ళు క్రిప్టో గురించి నాలెడ్జ్ గెయిన్ చేసేలాగా చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.